రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులందరికీ కూడా నమస్తే చెప్తూ, మొన్న వరంగల్లో జరిగిన ఒక సంఘటన యావత్ తెలుగు ప్రజలందరి హృదయాలని కలిచివేసిందని చెప్పాలి. ఒక చిన్న పసిపాప, అమ్మ పొత్తిళ్లలో పాలు తాగుతున్న పసిపాపని అతి కిరాతకంగా, దారుణంగా, క్రూరంగా, వర్ణించలేని విధంగా ఒక సైకో రేప్ చేసిన విషయం ప్రపంచం మొత్తం, మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ అందరూ కూడా ఆ ఫుటేజ్ చూసి కన్నీరు పెట్టుతున్న సందర్భంగా, సోషల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరపున మేము క్యాండిల్ కండోలెన్సెస్ ప్రకటించాలని, పాప ఆత్మ శాంతించాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. సోషల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్గా నేను, అలాగే వైస్ ప్రెసిడెంట్గా బిఎస్ గారు వ్యవహరిస్తూ ఉన్నాం. ఈరోజు రేపు జర్నలిస్టులకు అక్రెడిషన్లు కావాలన్నా, లేకపోతే హెల్త్ కార్డ్స్ కావాలన్నా, ఇళ్ల పట్టాలు కావాలన్నా, కేవలం జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ మీడియా నుంచి వస్తేనే వారికి ఇవన్నీ ఉంటాయి అని అనుకుంటూ, సోషల్ మీడియా బ్రదర్స్, సోషల్ మీడియా జర్నలిస్ట్ సోదరులు బాధపడుతున్న నేపథ్యంలో ఇలాంటి ఒక యూనియన్ని ఫామ్ చేయాలనే ఆలోచన మేమిద్దరం కలిసి చేయడం జరిగింది. ఆ యూనియన్ తరపున పాపకు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. కేబీఆర్ పార్క్ హైదరాబాద్ మెయిన్ గేట్ దగ్గర జర్నలిస్ట్ మీడియా మిత్రులందరూ కలిసి ఇక్కడ పాప ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ క్యాండిల్ కండోలెన్సెస్ వ్యక్తం చేస్తున్నాము. అలాగే పాప తల్లిదండ్రులు, ఈరోజు వాళ్లకు పాపను మనం తెచ్చి ఇవ్వలేకపోవచ్చు, ఆ తల్లి బాధను ఎవ్వరూ తీర్చలేరు. ఈరోజు సోషల్ మీడియాలో తల్లి మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాము. నా పాపని ఎలాగైతే తెల్లటవాల్లో హాస్పిటల్ నుంచి తీసుకొచ్చానో, అదే తెల్లటవాల్లో ఆ పసిపాపని చుట్టేసి ఆ డెడ్ బాడీని ఐస్ బాక్స్లో పెడుతుంటే నా గుండె బరువెక్కిందని చెప్పి ఆమె రోధిస్తుంది. తల్లిదండ్రి ఇద్దరు కూడా ఈరోజు తమ కష్టాన్ని ఎవరితో చెప్పుకోవాలో తెలియక తల్లిదండ్రుల్ని పరామర్శిస్తున్న వ్యక్తుల దగ్గర మొరపెట్టుకుంటున్నారు. ఎవరిని నిందించాలో తెలియట్లేదు. ఈరోజు ఆ పసిపాపకు జరిగిన అన్యాయం ప్రపంచంలో ఇంకెక్కడైనా జరగచ్చు, మనం ఉన్నది పాకిస్తాన్లోనా భారతదేశంలో నా అన్న ఒక అనుమానాన్ని ఈ సంఘటన క్రియేట్ చేసింది, కలిగించింది. ఆడపిల్లలు, ఈరోజు ఆడపిల్లల్ని పుట్టించుకోవాలంటేనే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి దాపురించింది. ఒకప్పుడు టీనేజ్ పిల్లల్ని, లేకపోతే వయసుకు వచ్చిన పిల్లల్ని వీధి చివరిన రౌడీలు అసభ్యకరంగా తాకుతూ బస్టాపుల దగ్గర అక్కడ ఇక్కడ ఏడిపించేవాళ్ళు. కానీ ఈరోజు 9 నెలల పసిపాప, ఆ పాపలో ఏముందని, ఏ సెక్స్ అపీల్ ఉందని, ఏ ఫిజికల్ డెవలప్మెంట్ ఉందని చెప్పి ఈ సైకో రేప్ కటం చేశాడో అర్థం కావడం లేదు. డాక్టర్ షఫీ గారికి కూడా ఈ సోషల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. షఫీ గారు మీకు అందరికీ తెలుసు, మోస్ట్ పాపులర్ మోటివేషనల్ స్పీకర్. ఆయన ఐ థింక్ హీస్ ద ఫస్ట్ పర్సన్ హూ హ్యాస్ మెట్ పేరెంట్స్ ఆఫ్ అ బేబీ. ఆయన ఒకటే చెప్తున్నారు, ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం డ్రగ్స్ అండ్ మద్యం. డ్రగ్స్కి బానిసై వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు అతి దారుణంగా రేప్ చేస్తుంది పసిపిల్లన్నా, లేకపోతే ముసలివాళ్ళన్నా కూడా అర్థం కాకుండా ఆ స్టేజ్లో ఇట్లాంటి పనులు కొడగడుతున్నారు అని చెప్పి ఎంక్వైరీలో కూడా తేలింది. ఈ మద్యపాన నిషేధం చేయాలని, పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని మా యూనియన్ తరపున నేను కోరుకుంటున్నాను. అమ్మాయిలు ఉన్న ప్రతి తల్లిదండ్రుల్ని నేను ఒకటే వేడుకుంటున్నాను, ఖచ్చితంగా మీ వంతు కూడా మీరు మీ యొక్క ఓదార్పుని ఆ పాప తల్లిదండ్రులకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రముఖులు, సినీ నటులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఈరోజు ఏపీ తెలంగాణ హైదరాబాద్ అమరావతికి వారం రోజుల్లో 100 సార్లు తిరిగే రాజకీయ నాయకులు మా తెలంగాణ ప్రాంతంలో జరిగింది, లేకపోతే పక్క రాష్ట్రంలో జరిగింది అని చూడకుండా తెలుగు మాట్లాడే ప్రతి ప్రముఖుడు, తెలుగు మాట్లాడే ప్రతి రాజకీయ నాయకుడు, సోషల్ యాక్టివిస్టులు అందరూ కూడా దీని మీద స్పందించి దీన్ని ఒక ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సైకోని నాంచకుండా, తాత్సారం చేయకుండా ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయి కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక పసి ప్రారంభం జరిగిన పాశవిక దాడిని సోషల్ మీడియా
వర్కింగ్ జర్నలిస్టుల తరఫున ఉపాధ్యక్షుడు గారిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి అమానవీయమైన సంఘటనలు మరెక్కడ జరగకూడదు, జరగకూడదని భగవంతుడు కోరుకుంటున్నాం. ఏదైతే ఈ పాశ్చాత్య సంస్కృతి ప్రభావమో లేదంటే మన ఆధ్యాత్మిక మూలాలని, భారతీయ సాంస్కృతిక మూలాలని మనం వదిలేసి ఈ పాశ్చాత్య సంస్కృతి నిజమైన సంస్కృతి అనే భ్రమలోకి జారిపోవడమో, మొత్తం మీద బంధాలన్నీ ఈ బంధాలకు విలువ లేకుండా పోతున్నాయి. పసి వాళ్ళ, ముసలి వాళ్ళ, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ అనే గౌరవ మర్యాదలు కానీ ఏమీ లేని సమాజం ఒక భయంకరమైన సమాజంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా పెద్దలు మేల్కొనాలి, అలాగే తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కాపాడు పొత్తిళ్ళ నుంచే కాపాడుకోవాల్సిన దుస్థితి తాపురించింది. ఇది చాలా విషాదకరమైన పరిణామం. ఇలాంటి సంఘటన మరెక్కడ జరగకుండా, మరెప్పుడు జరగకుండా తల్లిదండ్రులు, సమాజం అందరూ కూడా జాగ్రత్త వహించాలి. అంతకు మించి ఏమి చేయలేని నిస్సహాయ స్థితి మనది. సో ఇప్పటికైనా ఇలాంటి పాశవిక దాడిని అందరూ ఖండించాలి. నేరస్తుడికి కఠిన శిక్ష పడేలాగా ప్రజా సంఘాలైతేనేమి అందరూ కూడా, ప్రభుత్వం కూడా దీని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరెక్కడ ఇలాంటి సంఘటన జరగని రీతిలో, ఒకవేళ చేయాలనే ఆలోచన వచ్చినా భయపడే రీతిలో దీనికి కఠినమైన శిక్షలు విధించాలని కోరుకుంటుంది యూనియన్ తరఫున. మేమందరం జర్నలిస్టులను కోరుతున్నాం. అలాగే ఫ్రెండ్స్, డ్రగ్స్, మద్యం, మత్తు వీటికి బానిసలు కాకండి. ఇవి అలా అవ్వడం వల్లనే ఇలాంటి పైశాచిక దారుణాలకి, ఘాతుకాలకి ఒడిగట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి మా యూనియన్ తరఫున మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం, మేము ఎక్కడ కూడా డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు కానీ తీసుకోమని మేము ప్రమాణం చేస్తున్నాం. అలాగే మీరు కూడా పసిపిల్లల్లో 18 ఏళ్ళకు కాదండి, 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా మద్యం అమ్మకుండా ఇలాంటి చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి దురాగతాలకు తెరపడుతుందని భావిస్తున్నాం. మద్యం విషయంలో ప్రభుత్వం మరోసారి పాలసీపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. ఈ డ్రగ్స్ విషయంలో అత్యంత కఠినమైన చట్టాలు తీసుకోవాలని కూడా కోరుకుంటుంది మా యూనియన్. కామన్ మ్యాన్, ఇక్కడ ఎవ్రీడే వర్క్ చేస్తాను. ఈరోజు సోషల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు ఇది కండక్ట్ చేస్తే చాలా విషాదకరమైన సంఘటన వరంగల్లో జరిగింది. ఇదే వరంగల్లో 2009లో కూడా యాసిడ్ దాడి జరిగింది అమ్మాయిల మీద. అప్పుడు గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా కఠినంగా శిక్షించడం వల్ల దాని తర్వాత ఆ యాసిడ్ దాడులు చాలా తగ్గినాయి. ఇప్పుడు ఇది కూడా ఢిల్లీలో కూడా మనకి జరిగిన సంఘటన ఉంది నిర్భయ. దానికంటే అత్యంత పాశవికమైన, ఘోరమైన సంఘటన ఒక 9 నెలలు అని కూడా చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. వాళ్ళ పెంపకమా, తల్లిదండ్రుల పెంపకమా, ఏదో తెలియదు. ఆ పాపకి శాంతి, ఆత్మకు శాంతి చేయకూడదని, వాళ్ళ తల్లిదండ్రులకి ధైర్యాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ, ఆ ఢిల్లీలో సంఘటన జరిగినప్పుడు ఎంత సోషల్ మీడియా అండ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఏ విధంగా అయితే ధర్నాలు చేసి నిర్భయ చట్టం తెచ్చారో, అంతకంటే ఘోరమైన సంఘటన జరిగినప్పుడు ఈ గవర్నమెంట్ చాలా ఏమి చూపెట్టకుండా, అతని పేరు శిక్షించకుండా, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే చట్టంలో మాకు ఏం లేదు అని ఒక ఊరికనే అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ ఇచ్చిన తర్వాత ప్రజల్లో ఈ విధంగా చేసే వాళ్ళలో ఎలాంటి భయం లేకుండా పోయింది. గవర్నమెంట్లో ఆలోచించి ఈ భయాన్ని కలిగించేసి ఇలాంటి సంఘటన చేస్తే ఇంక జీవితం లేదు అని మనకి ఆ ప్రజలకు ఎప్పుడైతే కలిగిస్తారో ఇలాంటివి అవుతాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ దట్ అపార్చునిటీ. ఏదైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బ్లేమ్ చేశారు అంటే ఫస్ట్ ఆ అమ్మాయి డ్రెస్ సెన్స్ గురించి కానీ, ఈ అమ్మాయి తప్పు లేకపోతే అబ్బాయికి ఏముంటుంది అని అంటారు. కానీ ఇప్పుడు అమ్మాయి 9 ఏళ్ళ పాప ఏం చేసిందండి? అమ్మాయికి ఏమైనా తెలుసా? అసలు ప్రతి ఒక్కరూ ఏం చెప్తారు, అమ్మాయి వల్లనే అబ్బాయి చేస్తాడని చెప్తారు. కానీ ఆ అబ్బాయికి ఇప్పుడు అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఉంటారు కదండి, అమ్మని అక్కను కూడా అలాగే చూస్తారు అబ్బాయిలు. మినిమం కామన్ సెన్స్ అనేది ప్రతి తల్లి ఒక కొడుక్కి చెప్పాల్సింది. నువ్వు అబ్బాయి ఏమైనా చేస్తాను అని కాదండి. ప్రతి ఒక్కరూ అమ్మ, నీ అమ్మలాగా నీ చెల్లెలాగే నానా, ఏ అమ్మాయిని తప్పుగా చూడొద్దు, నువ్వు ఒకరిని చూస్తే ఇంకొకరిని మమ్మల్ని అలా చూస్తారు అని చెప్పాలండి. ఇంకొకటి గవర్నమెంట్కి రిక్వెస్ట్, సబ్జెక్ట్స్ నేర్చుకోండి, మీరు మంచిగా చదివితే భవిష్యత్తు ఉంటుంది అని చెప్తారు. కానీ ఒక అమ్మాయికి, ప్రతి ఒక్క అమ్మాయికి ఒక సబ్జెక్ట్ చెప్పండి. సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ గర్ల్ ఇన్ ఇండియా అండ్ వేర్ ఎవర్. సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ గర్ల్. ప్రతి ఒక్కరూ చెప్తారు ట్యూషన్స్కి వెళ్ళండి. ఎందుకంటే ట్యూషన్స్ ఫస్ట్ పిల్లలకి కామన్ సెన్స్ ఉండాలి, మినిమం నాలెడ్జ్ ఉండాలి ఎవరిని ఎలా చూడాలి అని. మద్యం అవన్నీ అంటున్నారు, ఇప్పుడు అమ్మాయిలు కూడా తాగుతున్నారు. అలానే అమ్మాయిలు అబ్బాయిలు ఏమైనా చేస్తున్నారా? ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది కదా, అబ్బాయిలు అబ్బాయిలనే రేప్ చేస్తున్నారు. ఇది ఎక్కడుందండి? అది మార్పు రావాల్సింది సొసైటీలో.
అమ్మాయి డ్రెస్ సెన్స్ లో కాదు, ఎక్కడి నుంచి కాదు. గవర్నమెంట్ కూడా వాళ్ళని ఇప్పుడు ఒక్కరిని పనిష్ చేశారనుకోండి, ఇంకొకరు అయ్యో ఇలా చేస్తే ఇప్పుడు స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ చూడండి, ఇప్పుడు ఒకరు తప్పు చేస్తే వాళ్ళు కొడతాము, నెక్స్ట్ వాళ్ళు చేస్తారు అయ్యో మేడం కొడుతుంది సార్ కొడుతుంది అని భయపడతారు. అలాగే చేయాలి, ఒకరిని ఎంత బ్యాడ్గా పనిష్ చేయాలంటే ఇంకొకరు ఆ తప్పు చేయాలంటే కూడా వాడు వణికిపోవాలి, అలా పనిష్ చేయాలి. నేను ఒకసారి వెన్ ఐమీన్ ఇంటర్ ఐ థింక్ నేను ఒక పేపర్లో చదివాను, ఒకడు ఒక అమ్మాయిని రేప్ చేశాడు. అక్కడ ఉన్న సొసైటీలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే జైలుకు ఉన్న వాల్స్ అన్ని బద్దలు కొట్టుకుపోయి వాడిని చంపేశారు. మనకు అలా లేదండి. ఎందుకు ఏ నా ఇంట్లో జరగలేదు, నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఎవరికో జరిగింది, ఎవరు కొందరు అక్కడక్కడ రియాక్ట్ అవుతారు. 5 డేస్ 10 డేస్ 15 డేస్ 20 డేస్ ఏమవుతుంది, వాడిని జైల్లో కూర్చోపెట్టి నీట్గా మేపి పందిలాగా మేపి లాస్ట్ హ్యాంగ్ చేస్తారు. నరికి చూడండి సౌదీ అరేబియాలో ఏం చేస్తారు, ఏ అబ్బాయిలో జరుగుతుందా సౌదీ అరేబియాలో? ఇలా వాళ్ళు అక్కడే నరికేస్తారు, గవర్నమెంటే నరికేస్తుంది. బట్ ఇక్కడ నీట్గా చికెన్ మటన్ సండే అయితే వాడికి నీట్గా చికెన్ మటన్ అన్నీ పెడతారు. ఎవరి డబ్బులు? మళ్ళీ మా డబ్బులే. ఒక్కసారి సీరియస్గా పనిష్ చేయండి. నిర్భయ అమ్మాయిని ఏమన్నారు, అమ్మాయి అర్ధరాత్రి తిరిగింది అలా అయ్యింది. గాంధీ గారు చెప్పారు కదండి, అమ్మాయి ఏ రోజైతే అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తుందో అప్పుడే మన దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లు. అమ్మాయిలకి ఎప్పటికీ స్వతంత్రం రాదండి. సొసైటీ మారితేనే వస్తుంది. ఈ మార్పు గవర్నమెంట్ ద్వారానే రావాలి. వాళ్ళు ఎంత సీరియస్గా పనిష్ చేయాలంటే అంత బ్యాడ్గా పనిష్ చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్సెడ్. వాళ్ళు వచ్చేసి దాన్ని అట్టుగా చూడడం పెట్టాం, మాకు తెలిసిందండి. వాడు జరిగింది ఒకటైతే దాన్ని ఒక 50 సార్లు 200 సార్లు చూపించేసి దానితో పాటు అసలు ఇవాళ మీడియా అంటున్నారు. మీడియాలో కూడా ఫస్ట్ తల్లిదండ్రులు కూడా ఇంట్లో వాళ్ళ పిల్లలకు సెల్ ఫోన్ కొనిచ్చిన తర్వాత ఆ పిల్లలు ఏం చేస్తున్నారని ఆ తల్లిదండ్రులు కూడా చూడటం మానేశారు. ఆ బాంధవ్యం ఇందాకనే చెప్పారు, బంధుత్వం బాంధవ్యం అవన్నీ మిస్ అయిపోయి మిస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రతి వాడికి ఏంటంటే అబ్బా స్మార్ట్ ఫోన్ చేయడం చేతిలో ఉంది కదా అంటే వాడు ఎప్పుడు చూస్తున్నా కూడా దేశం గురించి కానీ వాడి జ్ఞానం గురించి ఎప్పుడు తెలుసుకోవట్లేదు. ఎక్కడేం జరుగుతుందంటే వాడికి కావాల్సింది ఏంటంటే కాప క్రీడల గురించే చూస్తున్నట్టుగా ఉంది ఇప్పుడు చూస్తుంటే. గతంలో కూడా ఉన్నాయి ఇవి లేవని కాదు, ఇవాళ మరీ విత్తుమించి పోరడానికి కారణం ఒక మద్యం ఇది ఒకటే కాదు, ఇది కూడా ఒకటి మెయిన్ కారణం. దయచేసి మీరు పబ్లిసిటీ చేసేప్పుడు దీనికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో మీరు కూడా ఇది తప్పు ఇదేం చెప్పి చెప్పడం కూడా అది మన బాధ్యతతో పాటు మీ బాధ్యత, మీడియా వాళ్ళ బాధ్యత కూడా ఉంది. దాన్ని మిస్ చేసేసి ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద నేను ఎట్టడమని కాదు, మనకు తోచినంత వరకు మనకు బాధ్యతలు ఏమున్నాయి ఆ బాధ్యత చెప్తూ ఇది జరిగిన దానికి ఆ బాధ్యతలో భాగంగానే మా జర్నలిస్ట్ మిత్రులందరం ఏకమై ఈ రోజు కేబీఆర్ పార్క్ దగ్గర ఈ విషయం గురించి అది ఈ రోజుతో వరకు పోకుండా ఉండడం కోసం ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇదే చూపించడం భాగం కావాలండి. ప్రతిసారి మా బాధ్యతయుతంగానే మేము నిర్వర్తిస్తున్నాము. ఇటువంటి ఎక్కడ జరగకుండా మా వంతు స్టోరీస్ కూడా మేము ప్లే చేస్తామని చెప్పి మీకు ప్రమాణం చేస్తున్నాను.